హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని 100%. మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం నాట్ దట్ బట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ దట్ బట్, నాట్ దట్ బట్ అంటే కాదని కాదు కానీ అని అర్థం. నాట్ దట్ బట్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో మనం చాలాసార్లు కాదని కాదు కానీ అని చెప్పే సందర్భాలలో మనం నాట్ దట్ బట్ను ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాట్ దట్ దే డోంట్ ప్లే క్రికెట్ బట్ దే డోంట్ ప్లే ఇన్ దిస్ మ్యాచ్. వారు క్రికెట్ ఆడరని కాదు కానీ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. నాట్ దట్ షీ డజంట్ కుక్ ఫుడ్ బట్ షీ డజంట్ కుక్ ఫుడ్ టుడే. ఆమెకు వంట చేయరాదని కాదు కానీ ఈరోజు వంట చేయలేదు. నాట్ దట్ హీ డజంట్ వాచ్ పిక్చర్స్ బట్ హీ డజంట్ వాచ్ దిస్ పిక్చర్. అతడు సినిమాలు చూడడని కాదు కానీ ఈ సినిమా చూడలేదు. నాట్ దట్ బట్, నాట్ దట్ బట్ అంటే కాదని కాదు కానీ అని అర్థం. నాట్ దట్ బట్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో మనం చాలాసార్లు కాదని కాదు కానీ అని చెప్పే సందర్భాలలో మనం నాట్ దట్ బట్ను ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాట్ దట్ దే డోంట్ ప్లే క్రికెట్ బట్ దే డోంట్ ప్లే ఇన్ దిస్ మ్యాచ్. వారు క్రికెట్ ఆడరని కాదు కానీ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. నాట్ దట్ షీ డజంట్ కుక్ ఫుడ్ బట్ షీ డజంట్ కుక్ ఫుడ్ టుడే. ఆమెకు వంట చేయరాదని కాదు కానీ ఈరోజు వంట చేయలేదు. నాట్ దట్ హీ డజంట్ వాచ్ పిక్చర్స్ బట్ హీ డజంట్ వాచ్ దిస్ పిక్చర్. అతడు సినిమాలు చూడడని కాదు కానీ ఈ సినిమా చూడలేదు.